హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫేస్బుక్ నేమ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో బేసిక్గా మనం ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఏదో ఒక నేమ్ ఇస్తాం, బట్ అదైతే పర్ఫెక్ట్గా ఉండదు. ఆ తర్వాతకి మనం నేమ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటాం. సో అప్పుడు మనకి ఏం చేయాలో తెలియదు. సో అలాంటి కేటగిరీలో కనుక మీరు కనుక ఉంటే ఈ వీడియో మీకు మంచిగా యూస్ఫుల్ అయ్యిద్ది. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను ఫేస్బుక్ నేమ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఇలాంటి సొల్లు ముచ్చట్లు చెప్పి మీ టైంని వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. సో డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరైతే మీ ఫేస్బుక్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే నా ఫేస్బుక్ యాప్ని అయితే ఓపెన్ చేశాను. సో బేసిక్గా ఎవరు ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసినా వాళ్ళకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. వన్స్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చాక ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 3 లైన్స్. సో ఆ 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది మనకు వస్తుంది. ఆ తర్వాతకి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే ఇక్కడ కింద నుంచి 2 ఆప్షన్ మీరు చూడొచ్చు, సెటింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్. సో సెటింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వెంటనే మనకి సెటింగ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే, సో దాని మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ మల్టిపుల్ ఆప్షన్స్లో అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాని కింద ఫస్ట్ ఆప్షన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో నేమ్ కూడా మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకే వస్తుంది కాబట్టి సో ఇక్కడ నేమ్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో మనం చేంజ్ చేయాల్సింది నేమ్ కాబట్టి నేమ్ మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని వస్తుంది, మిడిల్ నేమ్ అని వస్తుంది, లాస్ట్ నేమ్ అని వస్తుంది. సో ఆల్రెడీ నా పేరు నేను క్రియేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నేమ్ లవ్లీ అని ఇచ్చాను, లాస్ట్ నేమ్ మహేష్ అని ఇచ్చాను. సో అదే వచ్చింది. అండ్ ఇక్కడ మిడిల్ నేమ్ మిమ్మల్ని ఫస్ట్లో అడగదు, అండ్ ఇప్పుడు అడిగిద్ది కానీ ఇక్కడ మిడిల్లో మీరు ఏమి ఇవ్వకండి. ఫస్ట్ నేమ్లో అయితే మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్లో అయితే మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేరు చిమట అండ్ నా పేరు మహేష్ అనుకోండి. ఫస్ట్ నేమ్ చిమట ఇవ్వండి, సెకండ్ నేమ్ మహేష్ ఇవ్వండి. సో చిమట మహేష్ అయ్యిద్ది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో ఇలా వద్దు, నా ఇంటి నేమ్ లాస్ట్కి రావాలనుకోండి. సో మీరు లాస్ట్ నేమ్ మీ ఇంటి పేరు ఇవ్వండి అండ్ ఫస్ట్ నేమ్ మీ పేరు ఇవ్వండి. సో ఫస్ట్ వచ్చేదాన్ని ఫస్ట్ ఇవ్వండి, సెకండ్ వచ్చేదాన్ని సెకండ్ ఇవ్వండి. సో వన్స్ మీరైతే అలా అయితే ఇవ్వండి. నేనైతే ఫస్ట్ చిమట అనే పేరు అయితే రావాలనుకుంటున్నాను, అందుకే చిమట అనే పేరు అయితే ఇచ్చాను. అండ్ సెకండ్ అయితే మహేష్ అనే నేమ్ రావాలనుకుంటున్నాను, అదైతే ఇచ్చేసాను. ఇచ్చేశాక ఇక్కడ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మీరు 3 మంత్స్కి ముందు మీ నేమ్ని చేంజ్ చేశారనుకోండి, ఇప్పుడైతే చేంజ్ అవ్వదు. సో 3 మంత్స్ తర్వాత మాత్రమే చేంజ్ అయ్యిద్ది. మీకు 3 మంత్స్కి ఒకసారి మాత్రమే ఫేస్బుక్ మీ నేమ్ని చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మీరు 3 మంత్స్కి ముందు ఎప్పుడు కూడా నేమ్ని చేంజ్ చేయలేదు అనుకోండి, ఇప్పుడైతే చేంజ్ అయ్యిద్ది. ఒకవేళ చేంజ్ చేశారనుకోండి 3 మంత్స్కి ముందు, సో ఇప్పుడైతే చేంజ్ కాదు, మళ్ళీ మీరైతే 3 మంత్స్ అయితే వెయిట్ చేయాలి ఉంటుంది. సో ఒకవేళ 3 మంత్స్కి గనక ముందు మీరు చేంజ్ చేయలేదనుకోండి, ఇక్కడ రివ్యూ చేంజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, క్లియర్గా చూడొచ్చు రివ్యూ చేంజ్ అనే ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ మన పాస్వర్డ్ అనేది అడిగింది. సో ఇప్పుడు మీరు ఏ అకౌంట్ అయితే నేమ్ మారుస్తున్నారో ఆ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. సో నేనైతే ఆ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వన్స్ పాస్వర్డ్ ఇచ్చాక ఇక్కడ సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మన నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్ వచ్చేసి ఇక్కడ చిమట మహేష్ అని అయితే పడుతుంది. అండ్ ఇక్కడ మీకు అకౌంట్లో కూడా చూపిస్తాను నేమ్ చేంజ్ అయ్యిందా లేదా అనేది. సో ఇక్కడ నా అకౌంట్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మహేష్ చిమట అని అయితే చేంజ్ అయింది. సో ఇలా మీరు ఈజీగా మీ నేమ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.